हाय फ्रेंड्स, वेलकम टू बीएनआर चैनल। శీతాకాలం సమయంలో వరి పంటలు కోతకు వస్తూ ఉంటాయి। చాలా మంది రైతులు పూర్వకాలంలో అయితే చెరువు కింద ఉన్న పొలాన్ని బాడవ అంటారు। ఆ బాడవల్లో ఎక్కువగా కొప్పలు వేస్తా ఉండేవాళ్ళు। అంటే వరి కోత కోసి పనల్ని ఒక 4 రోజులు ఎండనిచ్చి చిన్న చిన్న మోపులుగా కట్టి వాటిని కుప్పలుగా వేస్తా ఉండేవాళ్ళు। చిన్నప్పుడు పూర్వకాలంలో చూడడానికి చాలా ఆహ్లాదకరంగా అనిపించేది। ఆ పొలాల్లో ఆ కుప్పల్ని చూడడం చిన్న చిన్న చుట్టిల్ల వలె కనిపిస్తూ ఉండేవి, చాలా బాగా ఉండేవి। అదిగో మీరు దూరంగా చూస్తే అక్కడ ఒక వరి కుప్ప ఉంది, దాని పక్కన ఇంకా ఒక వరి కుప్ప। చెరువు కింద పొలాల్లో ఇట్లాంటి వరి కుప్పలు కుప్పల తెప్పలుగా అంటే వందల కొద్ది కనిపించాయి। వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉండేది, ఎస్పెషల్లీ ఈ నవంబర్ డిసెంబర్ జనవరి నెలల్లో। అయితే ఇప్పుడు ఎక్కువగా రైతులు కష్టాన్ని తగ్గించుకోవడానికి ఖర్చును తగ్గించుకోవడం కోసం వరి కోత యంత్రాలపైన ఆధారపడుతున్నారు। ఒకేసారి కోత కొయ్యడము, వడ్లు నూర్చి ఒకే రోజున వచ్చేస్తున్నాయి, దానిపైన ఎక్కువగా బేస్ అవటం వల్ల మనకి ఇట్లాంటి ఆహ్లాదకరమైన చిత్రాలు కనిపిస్తున్నాయి। మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చిన్న చిన్న వరి పనలు కుప్పలు కుప్పలు చిన్న చిన్న కుప్పల్లాగా చూడడానికి చాలా అందంగా ఉంది। వరి కోత కోసిన తర్వాత ధాన్యం తోలికి వెళ్ళి గడ్డి ఫ్రీగా ఆరడం కోసం ఇలాగ రైతులు చిన్న చిన్న కుప్పలుగా పెట్టారు। ఈ పొలంలో ఇది చూడడానికి చాలా అందంగా అనిపిస్తూ ఉంది। ఇట్లాంటి వెరైటీ వీడియోస్ అండ్ రైతులకి మన చుట్టూ జరిగే మార్పుల్ని చూపించడం కోసం మీకు ఇట్లాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను। నా వీడియోస్ మరిన్ని మీ దగ్గరికి చేరు కావాలంటే మీరు నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి। దానివల్ల మీకు లాస్ అయ్యేది ఏమీ ఉండదు, జస్ట్ ఒక క్లిక్ మాత్రమే। సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ పైన ఒక క్లిక్ కొట్టండి, నా వీడియోస్ మీకు వస్తాయి। వీడియోస్ నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేయించండి। వీడియోస్ నచ్చితే చూద్దరు కానీ లేకపోతే వెంటనే అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు। నా వీడియోస్లో ఎక్కువగా ఇలాంటి ఆహ్లాదకరమైన దృశ్యాలు మరియు పిల్లలకి స్టూడెంట్స్కి 10th క్లాస్ లోపల ఉన్న స్టూడెంట్స్కి సంబంధించిన లెసన్స్ నేచురల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేచర్లోకి తీసుకువెళ్ళి వాటి కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్, మీ నవసాహిత్య।